గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ? ఏం లేదు అసలు. ఎందుకు అంత వ్యతిరేకత వస్తుంది? ఏదో మాకు ఆటోలు అయితే అసలు ఏం లేదు అసలు. అయ్యో, అంటే ఫ్రీ బస్సు వల్లనా? అవును. అంటే చాలా మంది ఆరోపించేది ఏంటంటే ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి ఏం నష్టం లేదు అని అంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అస్సలు లేదు సార్. అది కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు అసలు ఏం లేదు ఆటోలో. అసలు ఓన్లీ వేసినంత పొద్దునంతా కూర్చోవాలి. ఈ టైం వరకు ఏం లేదు. 200 ఉన్నాయి ఈ టైం వరకు. అంటే అందరు బస్సులు ఎక్కుతున్నారా? ఒక్కరు కూడా ఆటోలు ఎక్కట్లేదా? ఎక్కుతారా? ఎందుకంటే మొత్తం ర్యాబ్ అది ఓలా అయిపోయింది, ఊబర్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఏముంది ఊపాయితో మాకు ఏం లేదు ఊపాయి కాంగ్రెస్. ఈ ఫ్రీ బస్సు పెట్టక ముందు ఎంత సంపాదిస్తున్నారు రోజుకి? ఇప్పుడు ఎంత? ఫ్రీ బస్ కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ రాజ్యంలోనే బాగానే ఉండే. టీఆర్ఎస్ ఉన్నప్పుడు 1000 రూపాయలు బాగానే చేయొచ్చు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం లేదు అసలు. అంటే సుమారు ఎంత సంపాదించగలుగుతున్నారు? పెట్రోల్ కానీ వస్తున్నాయా? పెట్రోల్ డీజిల్ కి వస్తుంది. కానీ బండి కిరాయి మాత్రం వెళ్తలేదు. ఇంటి ఖర్చు మాత్రం వెళ్తలేదు. ఓన్లీ బండి కిరాయి వెళ్తుంది. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ని కోరుకునేది ఏంటి? గవర్నమెంట్ కొరికేది ఏం లేదు సార్. నాకు ఆటోలో కొంచెం మంచిగా చూడాలి అంతే, ఇంకేం లేదు. అంటే ఫ్రీ బస్ పెట్టడం కరెక్టా రాంగ్? ఒక మాటలో చెప్పాలంటే ఫ్రీ బస్ అయితే మొత్తం చాలా రాంగ్, చాలా తప్పు. అది ఫ్రీ బస్ తో మాకు ఏం లేదు. మొత్తం ఉపయోగం మొత్తం వేస్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. ఎలా ఉంది కాంగ్రెస్ పాలన? ఇప్పటికైతే మంచి కొడుతుంది. ఆడ ఎట్లా చేస్తాడో తెలియదు. ఎలా అంటే అన్ని ఇది చేస్తా అది చేస్తా అని అన్ని రాసి ఇచ్చిండు. కానీ చేస్తాగా చేయడం కదా తెలుసలేదు. అంటే నమ్మకం కుదరట్లేదు. నమ్మకం కుదరలేదు. ఓటు ఎవరికి వేసారు? ఆయనకి కేసీఆర్ గారికి వేసినాం. కేసీఆర్ వేసారు. కానీ కాంగ్రెస్ వచ్చింది కదా, ఇప్పుడు చేస్తారనే నమ్మకం కొద్ది గొప్ప ఆయన ఉందా? లేదు అసలు. రాగానే 2 పథకాలు ప్రవేశపెట్టారు కదా, ఫ్రీ బస్సు ఒకటి. ఫ్రీ బస్సు పెట్టింది కానీ అన్నలే లోపలికి అవుతూ ఉన్నవాడు. ఇవన్నీ చేయక ధైర్యం ఆస్తలేదు. ఇప్పుడు ఇంకా మస్తున్నాయి చేసేటి. దానికి అమౌంట్ మొత్తం పోతుంది. ఇవన్నీ అయితే కాదా అని కింద మీద పడుతున్నాడు. కాళేశ్వరం గాని ఇవన్నీ గాని తప్పులు ఎత్తి చూపిస్తున్నారు కదా, దాని మీద మీరు ఏమంటారు? వాళ్ళు తప్పులు చూపెడతారు. రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇలా చేశారు అలా చేశారు. అపోజిట్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళైనా అంటారు, నేను ఇది చేయలేవు అది చేయలేవు అంటారు. కానీ వాడు చేసుకుంటూ వస్తాడు. కానీ అటు ఇటు అటు ఇటు తొక్కలాడుతున్నాడు. అంటే ఇంత నమ్మకం లేకుండా ఎలా గెలిచారంటారు రేవంత్ రెడ్డి గారు? గెలిచిండు, చెప్పిండు కదా. చూద్దాం, వాణి పదేళ్ళు చేసిండు కదా, వీడిని చెప్పి గెలిపిద్దామని గెలిపించారు పబ్లిక్. అంతే, నమ్మకం మీద అయితే కాదు. నమ్మకం మీద ఏమది, చెప్పిండు కదా చేస్తాడు అన్నట్టు పెట్టిర్రు. చేసిర్రు. చేశారా? చేసిండు కదా. అంటే ఫ్రీ బస్ ఇవి చేస్తుంటాడు. ఇప్పుడు ఇంకా 4-5 ఉన్నాయి ఇంకా చేసేది. చేస్తాడా చేయరా అది అటు ఇటు ఉన్నది తొక్కలాట. అంటే ఇప్పుడు పెన్షన్లు ఉన్నాయి, కరువు ప్రాంతం పైసలు పడతలేవు, పెన్షన్లు పడతలేవు. అంతే, అది ఆడేసినంత నేస్తున్నాడు. మళ్ళీ ఏమది గ్యాస్. మొన్న కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా, అది అరెస్ట్ కరెక్టా రాంగా? కరెక్టే, కరెక్టే. ఇప్పుడు అంత అవినీతి చేసిన ప్రభుత్వంలో మళ్ళీ రావడం అనేది కష్టమే కదా. కష్టమే. అలా మనం మీరు మళ్ళా అదే రావాలి ప్రభుత్వం అంటున్నారు కదా. రావాలంటలేను. అది 10 ఏళ్ళు చేసిండు కదా, ఈయన కూడా గెలిపిద్దామని పబ్లిక్ గెలిపించింది అనుకో. అంటే మనం చేయడా తెలుసుకోవాలని, తెలుసుకున్న తర్వాత చెప్పగలుగుతాం. ఈయన కూడా, ఈయన కూడా ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా తిన్నాడు, వాళ్ళు తిన్నారు. తిన్నాడు లేదు అందరు తింటారు ఎక్కడ తక్కన. కానీ ఇప్పుడు చేసే కెపాసిటీ ఉండాలి కదా. అంటే మనం ఎలా తయారైనామనంటే మనకి ఏమి ఏం చేయనోడొద్దు, తక్కువ చేసిన వాడికి ఓటేస్తున్నాం అంతేనా? తక్కువ చేసిన అంటే అవినీతి అసలు చేయని వాళ్ళకి మనం సపోర్ట్ చేయకుండా ఎవరు తక్కువ చేశారో వాళ్ళకి వేస్తున్నాం ఓటు. వేసినాము అయితే వేసినాము కాదు కదా వాడు. అవినీతి అవినీతి చేయడం మనమే నేర్పించేసాం వాళ్ళకి కదా. నేర్పించేసినాం కానీ మనమే ఎత్తి చూపిస్తాం. చూపిస్తాం కానీ జరిగింది అట్లా ఏమంటాం అంతే. సరే, థ్యాంక్ యూ అన్న. ఆంధ్రాన తెలంగాణ? తెలంగాణ. తెలంగాణ ఎలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన? పర్లేదు, బాగుంది. అంటే ఒకప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండదు. ఇంకా బీఆర్ఎస్ కన్నా బాగుందా లేదా? పర్లేదు, అట్లా పర్లేదు. అంటే రాగానే 2 పథకాలు ప్రవేశపెట్టాడు కదా, దాని గురించి మీరు ఏమంటారు? ఫ్రీ బస్సు గురించి, సిలిండర్స్, కరెంటు, అవిటి గురించి పర్లేదు. కానీ వాస్తవానికి ఎప్పుడు ఐటీ రంగంలో చూసుకుంటే మాత్రం కొద్దిగా వెనక పారిపోతుంది అని చెప్పిన ఒక ఫీలింగ్ అంతే. అంటే కేటీఆర్ గారే కరెక్ట్ ఐటీ రంగానికి? కేటీఆర్ కరెక్ట్ అని చెప్పి మా ఫీలింగ్ అంతే. అంతే అంటారు. మీరు ఎక్కడి నుంచి అన్న? జగిత్యాల. జగిత్యాల. జగిత్యాల
అభివృద్ధి ఎలా జరిగింది బీఆర్ఎస్ ఉన్నప్పుడు? అంటే అది జగిత్యాల గానీ డిస్ట్రిక్ట్ అది కోర్టుల నియోజకవర్గం, మాకు ఇప్పుడు ఉన్నారు సంజీవ్, మాకు పర్లేదు. విజయసాగరరావు ఇప్పటికి 4 సార్లు గెలిచి అది అయిపోయింది, వాళ్ళకి ఇప్పుడు తనయుడు, ఇది మాకు ఎమ్మెల్యేగా వాళ్ళ పరిపాలన కూడా పర్లేదు. ప్రతి ఒక్క చిన్న ఫంక్షన్కైనా అటెండ్ అయ్యేదైనా వచ్చి పలకరించిపోయేది వాళ్ళు ఉన్నది వాళ్ళది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుల గురించి లేకపోతే మిగతా చేసిన అవినీతి గురించి బయటికి పెడుతున్నారు కదా, దీని గురించి మీరేమంటున్నారు? పెట్టాలి ఇవి, ఏ పట్టి అయినా అని ఎదుగు ఏం చేసిండు ఎవరేం చేసిండు అని చెప్పి అనుకుంటాం. వీళ్ళు వీళ్ళు డిబేట్ పెట్టుకొని చేసి ఇవన్నీ చేస్తేనే మనం అప్పుడు తెలిసేది బయట ఏం జరుగుతుంది. ఏం మనం పొలిటిక్స్ మనం బోం కాదు, మనం సామాన్య ప్రజలం కాబట్టి మన ఏదో మన పనుల మీద ఉంటాం చేస్తాం. ఏదో టీవీ న్యూస్ చూసి ఇదైంది అదైంది. ఓటు అనేది మన హక్కు కదా, సామాన్య ప్రజలకి ప్రతి ఒక్కరికి ఒక హక్కు, దాన్ని మనం పట్టించుకోకుండా ఉంటే ఎంతవరకు కరెక్ట్? పట్టించుకోవాలి, మన జీవితం మనం నాశనం చేసుకుంటే అయిపోతుంది కదా బ్రో. అదే అంటున్నాం, మీరు అన్నట్టు మనం కామన్ మ్యాన్సే, మన 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 పని మనం చూసుకుంటాం, కానీ సరైన లీడర్ని ఎన్నుకోకపోతే మనే కదా నష్టపోతాం. అవును, అది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్పుకుంటే వస్తుంది కదా, సరైన నాయకుని ఎన్నుకోవాలని. మన ఓటు మన హక్కు, మన ఓటుతోనే మనము అసలైన నాయకుని ఎన్నుకోవాలని చెప్పాను, కానీ మనల్ని పట్టించుకోరు కొంతమంది కదా. అంటే ఏ నమ్మకంతో ప్రజలందరూ కాంగ్రెస్ ని గెలిపించారు? నమ్మకం ఏంటిది అని చెప్పంటే, ఇప్పుడు మీరు అన్నట్టు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కానీ డబల్ బెడ్రూమ్ పథకాలలో కొన్ని ఇష్యూలు జరగడం కానీ, రైతు బంధు కానీ, ఈ దళిత బంధు కానీ, వీటిల ప్రాబ్లం వల్ల చాలా మంది ఆరోపించేది ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ చేసినన్ని స్కామ్స్ ఇంకే పార్టీ చేయలేదు అని ఆరోపిస్తున్నారు. ఈ పార్టీ స్కామ్ చేసింది, ఆ పార్టీ స్కామ్ చేసింది ముచ్చట కాదు, ప్రతి ఒక్క పార్టీ స్కామ్లు చేస్తూనే ఉంటుంది, అది బయటపడదు అంతే. అంటే ఒక కామన్ మ్యాన్ ని తప్పు అంటున్నారు, సరైన వ్యక్తిని ఎంచుకోవట్లేదు మనం. అవును, కామన్ మ్యాన్ తప్పు అంతే. అంటే మనం ఎంచుకోవాలి అని అంటే సరైన పర్సన్ ఉండాలి కదా, పాలిటిక్స్ మీద ఒక యువతకు కానీ లేకపోతే ఒక ఆప్షన్ కూడా ఇవ్వట్లేదు పాలిటిక్స్ అనే ఆప్షన్. ఒకరు చూస్తే డాక్టర్ అంటున్నారు, ఒకరు ఇంజనీర్ అంటున్నారు, పొలిటికల్ వేలో వెళ్ళడానికి ఒక ఆప్షన్ కూడా ఇవ్వట్లేదు తల్లిదండ్రులు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక చిన్న విషయం ఏంటని చెప్పినప్పుడు సినీ ఫీల్ అయినా అని ఒక హీరోల కొడుకులే హీరో అవుతుండ్రు, సో ఇది కూడా అంతే. పాలిటిక్స్ ఎట్లా అని చెప్పంటే అబ్బాయిలు తర్వాత మనమళ్ళు మనవరాళ్ళు వీలే తప్ప, కానీ సామాన్య వ్యక్తులకు రారు. సామాన్య వ్యక్తి అది మనం అలవాటు చేసిందే కదా. అదే కదా నేనేమంటున్నా, మనము నమ్మక కదా, వాళ్ళనే మసూసి బురద పూసి అని చేసినట్టు. ఎంత చేసినా మనం ఆ ఎమ్మెల్యే కొడుకు వెనకాలో లేకపోతే మనము మనం సొంతగా ఆలోచించేదనేది ఏం లేదు. రీసెంట్లీ బర్రెలక్కన ఒక ఆమె వచ్చింది, ఆమెని ఓడిపోయేటది ఓట్లు కొంతమంది వేసినా ఓడిపోయింది, అలాంటి వాళ్ళని దాదాపు సపోర్ట్ చేయలేదు ప్రజలు. దీని ఇది మారాలంటే ఎప్పుడు మారుతుంది అంటున్నారు? ఫస్ట్ కరప్షన్ మారుతుంది బరాబర్, ఓటుకు లంచం అంటున్నా ఇది మారుతుంది బరాబర్. థ్యాంక్ యూ అన్న. ఓకే.